ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంట్రా బాగుతున్నావు? మా కర్ణేశ్ అన్నయ్య వస్తున్నాడా? తెలియనట్టు అంటావేంటి? ఇప్పుడేగా మిలిటరీ పెద్ద అయినా నీతో ఫోన్లో ఆ విషయం గురించి మాట్లాడారు. ఆ టైంలో నేను విన్నానుగా. రే, నీ బుర్రలో గొంగలి పురుగు ఏమైనా దూరిందా ఏంటి? అసలు ధర్మేశ్ అన్న ఎవరితో ఫోన్లోనే మాట్లాడలేదు. రే, అసలేమైందో కరెక్ట్గా చెప్పు. ఎవరు ఎవరితో మాట్లాడారు? అమ్మా, వీడు బాంబుని నాగేశ్వరింట్లో పేలుస్తాడనుకుంటే ఈ పిల్లివారి మధ్యలో పేల్చేటట్టున్నాడే. కౌన్సిలర్ రోజారమణ గారి భర్త అరవీర భయంకర వాసుదేవరావు గారు మీకు ఫోన్ చేసి కర్ణసింహ ఊర్లోకి వస్తున్నాడని చెప్పారు కదా ధర్మేష్. అప్పుడే మర్చిపోయావా లేదా మర్చిపోయినట్టు నటిస్తున్నావా? ఏంటి ధర్మేష్ అన్న వీడు చెప్పేది? కాశీకి వెళ్ళిన మన అన్నయ్య తిరిగి వస్తున్నాడా? నో, దిస్ ఇస్ రాంగ్. బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు, మా కర్ణేష్ అన్నయ్య వస్తున్నాడని నీకెవరు చెప్పారు? అదే చెప్పాగా, వాసుదేవరావు గారు నీతో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను నేను. వచ్చారా? మీరే చెప్పండి, ధర్మేష్కి మీరు ఫోన్ చేశారు కదా. చెప్పండి. ఎందుకురా అంత కంగారు పడతావు? అవును, విషయమంతా వీళ్ళకి చెప్పేసావేంటి? నేను చెప్పడమేంటి? కర్ణసింహ తిరిగి వస్తున్నాడని మీరే చెప్పారు కదా. ఏంటి మావయ్య ఈడనేది? మా కర్ణేష్ అన్నయ్య రావడం ఏంటి? మీరు నాకు ఈ విషయం ఎప్పుడు చెప్పారు? ధర్మేష్, నేను ఎవరితోనో మాట్లాడుతుంటే వీడు అరకొరగా విని అది మీ గురించే మాట్లాడుతున్నానని మీకు వచ్చి చెప్పాడు. మీరు ఫోన్లో మాట్లాడిందే చెప్పా కదండి. వీళ్ళేదో దాచేస్తున్నారు. సరే, ఈ తలనొప్పి మనకెందుకులే, ముందు వెళ్ళి ఈ విషయం నాగేశ్వరి గారికి చెప్పాలి. Hey rascal, get out from here. Bora. Yenta mamaya, chinna rao ededo cheppe vellaadu. Karnesh anna tirugostunnadani meere chepparani antunnadu. Nijangane Karnesh anna ostunnada? Tanato paatu taata kuda ostunnada? Bhimeshu, idantha oka plan. Meer intiki velli Malikini sampangini adagandi, meeku antha cheptaru. నాకేం అర్థం కావట్లేదు మావయ్య, అసలేమైందో చెప్పండి మావయ్య. ధర్మేష్, ఆల్రెడీ చెప్పాను కదా, నేను చెప్పడం కంటే మల్లిక సంపంగి చెప్తేనే మీకు బాగా అర్థం అవుతుంది. అన్నా, అంటే మల్లిక సంపంగి నాగేశ్వరి మీదకి ఏదో కొత్త అస్త్రం విసిరబోతున్నారు? సరే పదండి, వాళ్ళని అడుగుదాం. మావయ్య మీరు కూడా రండి, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, అది చూసుకొని వస్తాను, మీరు ముందు వెళ్ళండి. సరే, ఓకే అంకుల్, యు గో వి గో. పదండి బయలుదేరండి. అంకుల్, యు గో గో వి గో. అమ్మా, ఈ ప్లాన్ అంతా మల్లికా సంపంగి చేశారని నోరు జారేసేనే, ఇప్పుడు ఎలా? వాళ్ళు ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటారులే. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? మా కర్ణేష్ అన్నయ్య కాశీ నుంచి వస్తున్నాడని ఎందుకు చెప్పారు? అబద్ధం చెప్తే నాకు నచ్చదని తెలిసి కూడా మీరు ఇలా ఎందుకు చెప్పారు? అబద్ధం చెప్పింది మేము కాని నువ్వు కాదు కదా పెద్ద బావా. ఏంటమ్మా మీరు చేసింది? పిల్లివారి కుటుంబానికి కొన్ని కట్టుబాట్లు గౌరవ మర్యాదలు ఉన్నాయని తెలిసి ఎక్కడో కాశీలో ఉన్న కర్ణేష్ అన్నయ్య ఊరిలోకి వస్తున్నాడని మీరే అబద్ధపు ప్రచారం చేస్తే మన పరువు ఏం కావాలి? పరువు గురించి చాలా బాగా చెప్పారు. సరే, మరి మీ ధర్మేష్ అన్నయ్య మీ ముందే నాగేశ్వరి కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పారే, అప్పుడేమైంది మీ పరువు బావగారు? సంపంగి,
అసలు వాడేం అడిగాడు నువ్వేం చెప్తున్నావు? దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది పెద్ద బాబా. ఆ నాగలక్ష్మి నీ చేత నాగేశ్వరి కాళ్లు పట్టించిన దానికి బదులుగా నాగలక్ష్మి చేత నీ కాళ్లు పట్టించి క్షమాపణలు అడిగించాలి. అందుకే కర్ణేష్ బాబు వస్తున్నాడని అబద్ధపు ప్రచారం చేస్తున్నాం. నాగలక్ష్మి చేత అన్నయ్య కాళ్లు పట్టించాలన్న ఐడియా ఓకే మల్లిక, దానికి కర్ణేష్ అన్న వస్తున్నాడని అబద్ధం ఎందుకు చెప్పాలి? వేరే ఇంకేదైనా అబద్ధం చెప్పొచ్చు కదా. ఆ నాగేశ్వరి మా అమ్మ విషయంలో అబద్ధాలాడి నాతో ఆడుకుంది కదా, అందుకే దానికి ప్రతీకారంగా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము ఈ అబద్ధం చెప్పాం. సంబంగి, యువర్ ఫాదర్ ఓన్లీ టెల్లింగ్ దట్ లై. వై ఆర్ యూ యూజింగ్ మై ఎల్డర్ బ్రదర్ నేమ్? దిస్ ఇస్ వెరీ రాంగ్. ఐ యామ్ వార్నింగ్ యు. అక్కడికి మేమేదో చేయకూడని తప్పు చేసినట్టు అందరూ మా మీద ఇలా దాడి చేస్తారేంటి? మీరు ఎన్ని సాకులు చెప్పినా సరే మీరు చేసింది మాత్రం తప్పే మల్లిక. మీరు ఆడిన చిన్న అబద్ధం వల్ల ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కొని బయటపడ్డాము, అచ్చాలదా? ఇప్పుడు కర్ణేష్ అన్నయ్య వస్తున్నాడని చెప్తే ఆ నాగేశ్వరి మళ్ళీ తుపాకీ పట్టుకుని మన ఇంటి మీదకి వస్తుంది. అసలు ఇదంతా అవసరమా? నేనెంత చెప్పినా అసలు మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? వాళ్ళు మాకు ఎదురుగా వస్తే పోరాడగలుగుతాం, కానీ వెన్నుపోటు పొడిస్తే మేమేం చేయగలం? కాబట్టి వాళ్ళకి మా ట్రీట్మెంటే కరెక్ట్ బావగారు. నీకు అవమానం జరిగితే అది మాకు కూడా జరిగినట్టే కదా పెద్ద బావా. అది పిల్లివారింటి పరువుకి సంబంధించిన విషయం. ఆ నాగలక్ష్మి నిన్ను క్షమాపణలు అడగాల్సిందే. అలా జరిగే వరకు మేము వదిలిపెట్టం. మిమ్మల్ని ఎవ్వరేమన్నా సరే వదిలేదే లేదు. దెబ్బకి దెబ్బ తీయడమే మా సిస్టర్స్ పాలసీ. ఏ తప్పు చేయని మీరు తనని క్షమాపణలు అడగటం మేం తట్టుకోలేకపోతున్నాం బావగారు. వాళ్లను చూసి మేం భయపడ్డానికి వాళ్లేమైనా పైనుంచి ఊడిపడ్డారా ఏంటి? వాళ్లే మా జోలికొచ్చారు, అలాంటి వాళ్లని మేం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆహా, మన పిల్లివారి ఇంటి కోడళ్ల మాటల్ని ధైర్యాన్ని చూస్తుంటే నాకు ఒళ్ళంతా జలదరిస్తుంది ధర్మేశన్న. వీళ్లలో నాకొక రుద్రమదేవి, ఒక ఝాన్సీ రాణి, ఒక సరోజిని నాయుడు, ఒక ఇందిరా గాంధీ కనిపిస్తున్నారు. వీళ్ళు మన కుటుంబానికి దొరికిన వీర వనితలు. మన పిల్లివారి ఇంటి పరువు మర్యాదల్ని కాపాడడానికి దివి నుంచి భూమికి దిగివచ్చిన దేవతలు. వీళ్ళు వేస్తున్న అడుగులో తప్పేం లేదు. నువ్వొక్కడవి ఎప్పుడు ఎవరికి భజన చేస్తావో తెలీదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీ వల్ల జరగరాంది ఏదైనా జరిగితే మాత్రం ఎవరిని క్షమించేదే లేదు. ధర్మేశన్న మాటలకేం గాని మీ ఇద్దరికీ నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. సరే, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి మిరప్పళ్ళ రసం తీసుకొస్తాను. అది తాగితే మీలో ఉన్న పౌరుషం పెరిగి వీర నారీతనం పెరుగుతుంది. తీసుకొస్తాను. అమ్మగారు లోపలికి ఎవరిని రానివద్దన్నారు. రే ఆగ్రా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాగేశ్వరి గారిని కలవాలి. పోరా ఇక్కడి నుంచి. ఆవిడకు ముఖ్యమైన విషయం చెప్పాలయ్యా, అందుకే వచ్చాను. రే, చెప్తే అర్థం కాదా? మీకు దండం పెడతాను, దయచేసి నేను లోపలికి వెళ్ళనివ్వండి. అదేం కుదరదు, పోరా ఇక్కడి నుంచి. ముఖ్యమైన విషయం అన్నా, ఈ ఒక్కసారికి వెళ్ళనివ్వండి, వెంటనే వచ్చేస్తాను. రే, చెప్తే అర్థం కదా? రే, ఆగు, పోరా. ఇక్కడికొచ్చాడు కన్నాలేస వల్ల చూస్తున్నాడు. అసలు వీడు ఎందుకు వచ్చాడు? అమ్మగారు కనుక వీడిని చూశారంటే తోలు తీసేస్తారు.
ఇక్కడికొచ్చారా? నిన్ను చూస్తే పెద్దమ్మగారు చంపేస్తారు, వెళ్ళిపో. చాలా ముఖ్యమైన విషయం గిరి, చెప్పేసి వెంటనే వెళ్ళిపోతాను. నేను చెప్పేసి విని మర్యాదగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి.